నమస్కారం, వార్తలకి స్వాగతం. దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పలు దేవాలయాలలో భక్తులు సెమీ పూజలను నిర్వహించి ఉత్సవాలను ముగించారు. ఎంతో ఘనంగా నిర్వహించిన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈడేపల్లి శక్తి ఆలయంలో విజయదశమి రాత్రి దేవాలయాల్లో సెమీ పూజ నిర్వహించి ఉత్సవాలను ముగించారు. సెమీ పూజ సందర్భంగా దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేళతాళాలతో శక్తిపటాన్ని పురవీధులలో ఊరేగిస్తూ సెమీ పూజ చేపట్టారు. కోవిడ్ కారణంగా ప్రతి సంవత్సరం కోనేర్ సెంటర్లో జరిగే సెమీ పూజను నిర్వాహకులు ఆలయం వద్దనే నిర్వహించారు. వీరయ్య గారి ఆది వనవలమ్మ తల్లి ఆలయంలో దసరా సందర్భంగా సెమీ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రాచీన కాలం నుండి సెమీ పూజకు ఎంతో విశిష్టత ఉంది. సాక్షాత్తు దేవతలే ఈ సెమీ పూజను నిర్వహించినట్లు మనకు పురాణాలలో చెప్పబడుతున్నాయి. సెమీ వృక్షాన్ని ఆలయంలో పెట్టి భక్తులు పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్కిల్పేటలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో సెమీ పూజ నిర్వహించబడింది. అజ్ఞాతంలో ఉన్న పాండవులు వారి ఆయుధాలను వస్త్రాలను సెమీ వృక్షంపై దాచి ఉంచి అజ్ఞాతం పూర్తయిన తరువాత సెమీ వృక్షాన్ని పూజించి తిరిగి తమ ఆయుధాలను పొంది కౌరవులపై విజయం సాధించారనేది ప్రతీతి. దానిని పురస్కరించుకుని అప్పటి నుండి విజయదశమి నాడు సెమీ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనిని పురస్కరించుకుని దేవాలయంలో సెమీ పూజలు నిర్వహించారు. చింతకొండపాలెంలోని బాలా త్రిపురసుందరి సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా సెమీ పూజను ఘనంగా నిర్వహించారు. విజయదశమి రోజున సెమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవిని శ్రీరాముడు పూజించి ఆ దేవి ఆశీస్సులను పొంది రావణాసురుణ్ణి సంహరించడం జరిగిందనేది పురోహితులు తెలియజేశారు. అందువల్లనే నవరాత్రులు జరిగిన తరువాత సెమీ వృక్షాన్ని పూజించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మాతర మహాదేవి మహాత్రిపుర సుందరి సుధా చైతన్యమూర్తిం తే కల్పయామి నమస్వే. మహాపద్మవనాంతహస్తే కరణానంద విగ్రహే సర్వభూతీతే మాతరి పరమేశ్వరి సమీవృక్ష దేవతాగ్నాయ లక్ష్మీం జాతవేదో మమావ ధ్యాయామి ధ్యానయామి తామవాహ జాతవేదో లక్ష్మీమంత్రకారిణీం పద్మనాథాం పాదయోః పాదృమ్యామి
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున విజయదశమి మహాపర్వదినం ప్రదోషకాలంలో శమీ వృక్షాన్ని పెట్టి దానికి పూజలు చేసి అందరి చేత శ్లోకాలు చెప్పించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు ఇచ్చి భక్తులందరినీ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి విలవేల్పుగా వెలుగుతున్నటువంటి మా బాలాత్రిపుర సుందరి అనుగ్రహ కటాక్షాలు అందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటూ భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఇస్తున్నాం. ఈ యొక్క దేవీ శరణవరాత్రులు మహోత్సవాల్లో భాగంగా భక్తుల యొక్క సహాయ సహకారాలు ఈవో గారు సమ్మిట్ ఆంజనేయ స్వామి గారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలను కూడా సంపూర్ణమయ్యాయి. ఈరోజు ఈరోజుతోటి విజయదశమి సెమీ పూజతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తున్నాయి. భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించారు. పోతేపల్లి గ్రామంలోని విజయ కనకదుర్గాదేవి ఆలయంలో సెమీపూజలను నిర్వహించారు. దసరా రోజు రాత్రి సెమీ వృక్షాన్ని పూజించడం వలన అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉంటాయని భక్తుల విశ్వాసం. సెమీ వృక్షాన్ని పూజించి భక్తులు ఆకులను వారి వారి స్వగృహాలకు తీసుకువెళ్లి భద్రపరచుకోవడం జరుగుతుంది. ఇలా చేయటం వలన కీడు జరగకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ సెమీ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయమునందు దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా కన్నుల విందుగగా భక్తులందరి యొక్క సహాయ సహకారములతో భక్తులు ఇచ్చినటువంటి ధన వస్తు సముదాయంతో ఈ యొక్క దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగినవి. ఈరోజు ఆఖరి రోజు తొమ్మిదవ రోజు ఈ యొక్క దేవీ నవరాత్రులలో అమ్మవారు అనేక అవతారములతో భక్తులందరికీ దర్శనమిచ్చి మహిషాసురుడు అనే మా రాక్షసుణ్ణి సంహరించి మహిషాసుర మర్దినిగా ఆ తల్లి అవతరించి ఆ తరువాత కోపావేశాలతో ఉన్నటువంటి ఆ తల్లి దేవతల యొక్క దేవుళ్ళ యొక్క అభ్యర్థన మేరకు ఆ పూజ ఆవిడ శాంతమూర్తిగా అవతరించి ఆఖరి రోజు అనేటువంటి 9వ రోజు ఈరోజు దశమి విజయదశమి రోజున శాంతమూర్తిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతరించినటువంటి ఆ తల్లి ఈరోజు మనకి భక్తులందరికీ కూడా రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు. 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఈ జమ్మి పూజ కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు ఈ యొక్క జమ్మి పూజ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పోతేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ యొక్క జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క అనుగ్రహం. బీవితోట గ్రామంలోని శ్మశాన వాటికకు రోడ్డు నిర్మించడం పట్ల రాష్ట్ర మంత్రి పేనినానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. బందరు మండలం బీవితోట గ్రామంలో ఎంతో కాలంగా శ్మశాన వాటికకు రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది. వాన పడితే మృతి చెందిన వారిని ఖననం చేయడం భారంగా మారిందనే విషయాన్ని మంత్రి పేర్నినాని కుమారుడు పేర్నికిట్టు గ్రామ పర్యటనకు వచ్చిన తరుణంలో తమ సమస్యను గ్రామస్థులు కిట్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యపై స్పందించిన కిట్టు మంత్రి పేర్నినాని దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే మంత్రి పేర్నినాని రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా బీవితోట శ్మశాన వాటికకు గ్రావెల్ రోడ్ నిర్మాణం అధికారులు త్వరితగతిన పూర్తి చేశారు. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా వెంటనే పరిష్కరించడం చాలా
తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తమ సమస్యను పరిష్కరించడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని కిట్టులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రెండింటిలోగాను బొంత వెంకన్న తోట గ్రామంలో శ్మశాన వాటి కోసం మన మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య గారి తనయులు కిట్టుబాబు గారికి ఇక్కడ 20 రోజుల క్రితం ఫంక్షన్కి రాగా మరి మా గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్పీ నాయకులు ప్యారీ గారిని పరామర్శించడానికి వస్తూ ఆరోగ్యరీత్యా మాట్లాడడానికి వచ్చినప్పుడు గ్రామంలో పెద్దలందరూ కూడా కలిసి వంతెన దగ్గరికి రాగానే కిట్టుబాబుని మా శ్మశాన వాటికి గాను కాలగట్టం అంటే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని అడగ్గా మరి బాబు వెంటనే స్పందించి నాన్నగారితో మంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క రోడ్ని నేను నిర్మించడం జరుగుతుందని చెప్పారు. మరి అదేవిధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం 20 రోజుల్లోనే ఈ యొక్క రోడ్ని గ్రావెల్ రోడ్డుగా వేయించి మరి జిఎస్పి రోడ్డు వేయించి గ్రామ ప్రజలకు గాను ఎంతో సేవ చేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా ప్రజలు పార్టీలకు అతీతంగా సేవ చేయించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన నాచర్య గారికి ధన్యవాదాలు. ఎస్ఎన్ గొల్లపాలెం అట్లాగే సీతారాంపురం పంచాయతీలకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి బొంత వెంకన్న తోట దాదాపు ఇక్కడ 2 పంచాయతీలు ఇంటింటికి పంపు నిర్మాణం చేయటానికి కానివ్వండి, ఈ రోడ్లు వేయటం కానివ్వండి, అట్లాగే ఆర్ఎన్బి రోడ్డుకి మళ్ళీ టెండర్ పిలవటం కానివ్వండి, మా వెన్నాయం ఉంటూ పెద్దలాగా మా అందరం చూసుకున్నందుకు మా గ్రామస్తులందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పేరునారాయణ గారి కుమారుడు కిట్టుబాబు గారు అదే రీతిగా పెళ్లి సమర్థమై నిమిత్తమై వస్తుండగా ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందికరం పడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఒలిగిన నిమిత్తం ఆ పక్క ఈ పక్క గ్రామంకి తీసుకెళ్తా శమ్మ మోసుకెళ్తాలంటే ఎందుకంటే బాగా పొలాలు తీసుకెళ్తా అక్కడ రుక్షాబండి వెళ్తాక అవకాశం లేదు, ఒక ఆటో వెళ్తాక అవకాశం లేదు, శవాన్ని మోసుకెళ్ళాలంటే కొంత చాలా ఇబ్బందికరంగా పడుతుండగా కాళ్ళు బురదతో పేళ్లు తీసుకెళ్లాలన్నా లేకపోతే ఒక సరిపోయిన మోసుకెళ్లాలన్నా కొంచెం ఇబ్బందికరంగా పడుతున్నాం కాబట్టి దాని నిమిత్తమై కిట్టుబాబు గారిని అడిగితే ఒక కొన్ని ఎన్నో రోజులు కూడా జరగనీయలేదు. ఎమ్మటే మేము అడిగిన ఎమ్మటే ఇక్కడి నుంచి గొల్లపాలెం వెళ్తామే వాళ్ళకి ఎమ్మటే అధికారులు పంపించి ఇక్కడ మళ్ళీ అడుగుతుంది జరిగింది. కొన్ని కొన్ని 10-15 రోజుల్లోనే రోడ్డు ఇక్కడికి ఎమ్మటే కంకర తోలతం కానీ పరుతం కానీ తొక్కిస్తాం కానీ మరి బండ తొక్కిస్తాం కానీ అన్ని ఎలా దేని లేట్లు చేయకుండా ఎమ్మటే నడిపించాడు కాబట్టి ఆయనకి మేము ఇచ్చిన ఏది ఇచ్చిన రుణం చేస్తలేము. దినదినం కాడ ఆయన వెనక తోడుకున్నట్టుగాను ఇటువంటి కార్యక్రమం జరిగినట్టుగాను దాని నిమిత్తమై సర్దార్ గౌతుల చిన్న పేరుపై పోస్టల్ స్టాంపును కవర్ను విడుదల చేయడం పట్ల బీసీ సంక్షేమ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతుల చిన్న ముఖ చిత్రంతో పోస్టల్ స్టాంప్ కవర్ను విడుదల చేయడం చాలా ఆనందనీయమని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోస్టల్ శాఖ వారికి వారి కృతజ్ఞతలను తెలియజేశారు. గౌతుల చిన్న రైతుల సమస్యల పట్ల పాదయాత్రను చేపట్టి రైతు సమస్యల పరిష్కారానికి ఎంతగానో శ్రమించారని, తన జీవితం మొత్తాన్ని ప్రజల సేవకే ధారపోశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సుకు తహతహలాడేవారని, ప్రజల కొరకు తన పదవులను సైతం తృణప్రాయంగా వదిలేశారని నాయకులు వివరించారు. 2009 సంవత్సరంలో లచ్చన్న శత జయంతి ఉత్సవాలలో భాగంగా అప్పటి అఖిలపక్షం నాయకులు తీర్మానాలు చేసిన దానికి అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాకు గౌతులచ్చన్న పేరు పెట్టాలని నాయకులు కోరారు. లచ్చన్న జీవితం నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల సత్యనారాయణరావు, మౌలాలి తిరుమాణి శ్రీమన్నారాయణ, బడుగు ఉమాదేవి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు పలగాన్ ప్రభాకరరావు గారి ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలకి ఆనాటి ముఖ్యమంత్రి వైరులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలానే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలానే బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరి సమక్షంలో కూడా మరి వివిధ హోదాల్లో అన్ని పార్టీ నాయకులు కూడా పాల్గొని మరి గౌతలచ్చన్న గారికి పోస్టల్ కేంద్ర గవర్నమెంట్ని పోస్టల్ మీద ఆయన యొక్క సింహాన్ని ఆయన పేరుని ముద్రించమని, అలానే మరి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా మరి ఆయన్ని ఒక స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తించి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక స్టాంప్ పోస్టల్ స్టాంప్గాను మరి అలానే
ఇంగ్లాండ్ కోర్ మీద కూడా ఆయన యొక్క సింహ ఆయన ఫోటోను వేసి గోతులచ్చన్ గారిది రిలీజ్ చేసినందుకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. మరి అలాగే గారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, సిపిఐ సిపిఎం పార్టీలు అందరి సమక్షంలో భారీ బహిరంగ సభలో శ్రీకాకుళం జిల్లాకి గోతులచ్చన్ జిల్లాగా నామకరణం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంకా అది జరగలేదు. అది ఒకటి మాత్రం ఇంకా జరగాల్సింది ఉంది. ఈరోజు గౌతలచ్చన్ గారి పేరు మీద, సర్దార్ గౌతలచ్చన్ గారి పేరు మీద ఇవాళ స్టాంపుని రిలీజ్ చేయడం అనేది ఒక బీసీ సంఘాల తరఫున చాలా ఆనందపడాల్సిన సమయం. అదేవిధంగా ఆయన చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు గుర్తింపుగా శ్రీకాకుళం జిల్లాకు కూడా లచ్చన్న గారి పేరు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ మరి వారిని గౌతలచ్చన్ గారి యొక్క చేసిన సేవల్ని ఒకసారి స్మరించుకునే అవకాశం దక్కింది. 1930 దశకం నుండి ఆయన యుక్త వయసు నుండే స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. స్వాతంత్రం అనంతరం కూడా మరి ప్రజాసేవకి తన జీవితాన్ని కూడా అంకితం చేశారు. ఆ రోజే రాజకీయ ప్రస్తావనలో మరి ఆ పాదయాత్రను మొదలుపెట్టింది ఆయన. ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు ఆయన పాదయాత్ర చేసి రైతు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు రైతు రుణ విమోచన కలిగించడంతో పాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి అనంతపురం నుండి ఇచ్చాపురం దాకా కరెంటు విద్యుత్ సౌకర్యం లేనటువంటి కొన్ని 600 గ్రామాలకి విద్యుత్ని ఇప్పించటం, అదేవిధంగా ఎన్నో సంఘాలు, మత్స్యకార సంఘాలు కానివ్వండి, గౌడ సంఘం కానీ, కల్లుగీత సంఘాలు, మహిళా సంఘాలు లాంటివి ఏర్పాటు చేసి ముందుండి నడిపించి వాళ్ళ సమస్యల్ని తీర్చడంలో ముఖ్యమైన కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మనం ఒకనొక సందర్భంలో ఒక ప్రభుత్వంలో గాడి నరసింహస్వామి వర్ధంతిని ఆయన మిత్ర బృందం వృద్ధాశ్రమంలో నిర్వహించారు. గాడి నరసింహస్వామి 19వ వర్ధంతిని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఆయన మిత్ర బృందం నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహస్వామి మిత్రులు మాట్లాడుతూ, స్నేహానికి ఎంతో విలువనిచ్చేవాడని, తనకు ఉన్నదానిలో పేదలకు సహాయం చేయడం జరిగేదని వారు తెలియజేశారు. చివరికి పక్కవాడి ప్రాణాలను కాపాడటానికి ముందుకు వెళ్లి అతని ప్రాణాలు కాపాడి నరసింహస్వామి ప్రాణాలు కోల్పోయారని, చివరి శ్వాస వరకు అందరికీ సహాయపడ్డ వ్యక్తి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్నేహానికి మారుపేరు స్వామి అని, అతని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి అతని మిత్ర బృందం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆయన మృతి చెంది 19 అయినా ఇంకా తమతోనే ఉన్నట్లు భావిస్తామని వారు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డీ జితేంద్ర, కార్పొరేటర్లు బోగాది సాయిబాబు, బేతపూడి రవి, వెన్న దుర్గా తదితరులు పాల్గొన్నారు. కీర్తిజేషులు, గాడి నరసింహస్వామి గారి 19వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వృద్ధాశ్రమంలో పండ్లు పాలు పంపిణీ చేస్తున్నాం. 46 డివిజన్లు గౌరవనీయులు బోగారి సాయి గారి ఆధ్వర్యం, బేతపూడి రవి గారి కోక్షన్ సభ్యులు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్. నరసింహస్వామి గారి వర్ధంతికి మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే మాకు సహాయ సహకారాలు అందించేది మా వెన్నద, అలాగే మమ్మల్ని వెన్నంటూ నడిపించేది మాకు అత్యంత ఆత్మీయులు శ్రేయభిలాషులు కూడా వడ్డీ చంద్ర గారు. అయితే ఈ గౌరవమైన ఈ కార్యక్రమానికి బోగా సాయి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఈడేపల్లిలో ప్రభుత్వ వృద్ధ వికలాంగుల హోం నందు గాడి నరసింహగారు స్వామి దరిదాపుగా ఒక స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ పెట్టుకుని ఆయన వర్ధంతిని 19వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఇంట్లో కుటుంబంలో ఏ పరిస్థితులను బట్టి ఏదో చనిపోగానే మనిషిని చనిపోయేటప్పటికల్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం లేకపోతే సంవత్సరం అనేది వర్ధంతి అనేది 1 ఇయర్ చేసుకుని మానేసే రోజుల్లో దరిదాపుగా ఆయన స్నేహితులు మంచి హృదయం కలిగిన వాళ్ళు ఈ రోజున నాకు తెలిసే నన్ను కాడ చాలా సంవత్సరాల తరబడి ఆహ్వానిస్తున్న జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యులైనటువంటి వడ్డీ జితేంద్ర గారు, అడ్వకేట్ లాయర్ గారు, అట్లా అలా అలా స్నేహితులు ప్రతి సంవత్సరం కల వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు సంబంధించిన మా సొంత మనిషి అని బాధ్యతగా
ఎండ వచ్చినా వర్షం వచ్చినా వరద వచ్చినా తుఫాను వచ్చినా సరే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మనం నెరవేర్చాలి. దాని ద్వారా 10 మంది ముసలి వాళ్ళకి పళ్ళు పంపిణీ, పాల ప్యాకెట్లు, పంచదార, వారు ఏదో మన చేసిన సహాయం వాళ్ళకి చేస్తే మా శిష్యుడిని అంటే మా గురువులైనటువంటి ఆయన మేము ఒక మంచి స్నేహితుడిని అభినందించుకున్నట్టు అయ్యిద్దని చెప్పేసి ఈ రోజున దరిదాపుగా 19 సంవత్సరాల మట్టి ఒక ట్రస్ట్ లాగా ఒక సేవా సమితి పెట్టుకుని ప్రతి కార్యక్రమం కాడ ఏదో రూపంలో చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా అట్లా. శ్రీ గాడినేరసన్ స్వామి సేవా సమితి సందర్భంగా, గాడినేరసన్ స్వామి 19వ వర్ధం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకి పాలు పళ్ళు పంచిపెడతాం జరిగింది. సాక్షాత్తు రామ వంట అనటానికి సేవా సాయం త్యాగానికి నిరత అయిన ఆంజనేయ తత్వం గల రామబుంటుతో సమానమైన గాడినేరసన్ స్వామి ఆయన యొక్క మరణమే సేవాతత్వాన్ని నిదర్శనం. ఒకరిని కాపాడడం కోసం తన ప్రాణానికి త్యాగం చేసి తన జీవితాన్ని బలి ఇచ్చిన స్వార్థం లేకుండా త్యాగం చేసి తన జీవితాన్ని బలిచ్చారు. తన సంతాప సభను రోజు తనను కాపాడిన వ్యక్తే. శ్రీదేవి శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాలు చర్లపల్లిలో ఘనంగా జరిగాయి. విజయదశమి పర్వదినం వైభవంగా జరుపుకున్న భక్తులు శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల ముగింపు ఉత్సవాలు శనివారం భక్తి శ్రద్ధలతో చేపట్టారు. చర్లపల్లి మండలం కొత్తమాజేరు ప్రధాన కూడలిలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగిన 2 ఉత్సవ పందిళ్ల వద్ద శనివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, వైసీపీ జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి మోపిదేవి ద్వారకానాథ్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ఉత్సవ కమిటీ పెద్దలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.9 రోజులు పూజలకు ఉన్నటువంటి అమ్మవారి రోజున నిమజ్జనానికి సిద్ధమై గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వాన మార్గం రావడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే అమ్మవారి ఆశీస్సులు అయ్యాలి. సెంటర్లో ఉన్నాం. ఇక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాలు గత 9 రోజులుగా అత్యంత వైభవంగా జరిగినాయి. మట్టా వెంకట నరసయ్య గారు ఈ కార్యక్రమాన్ని అందరినీ భక్తులందరినీ కూడా కలుపుకొని, గ్రామ ప్రజలందరినీ కలుపుకొని అత్యంత వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. అట్లాగే మట్టా వెంకట నరసయ్య గారు, అట్లాగే భక్తులందరూ అధ్యక్షుల మేరకు మమ్మల్ని ఆహ్వానించే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చల్లపల్లి జెడ్పీటీసీకి నూతనంగా ఎన్నికైనటువంటి రాజులపాటి కళ్యాణి గారు, నేను, అందరం కూడా మా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మా శివ గారు అందరం కూడా వచ్చి ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మాకు అమ్మవారి ఆశీస్సులు మాకు గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి, అట్లాగే రాజులపాటి కళ్యాణి గారు, మేము అందరం కూడా నిత్యం ప్రజాసేవలో ఉంటామని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మీ ఆదరణ. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజలను ఎస్పీ దంపతులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమంలో ఎస్పీ దంపతులు పాల్గొన్నారు. సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో చెడుపై విజయానికి నాందిగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే విజయదశమి పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయం ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు విజయదశమిని కోవిడ్-19 నియమ నిబంధనల నడుమ ఆయుధ పూజ, వాహన పూజలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, సతీమణి, మేఘా కౌశల్ దంపతులు హాజరై పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పెరేడ్ గ్రౌండ్ నందు మంత్రోచ్చారణ నడుమ ఆయుధ పూజ నిర్వహించి వాహనాలకు పూజ చేశారు. తర్వాత ఎంటీ ఆఫీస్ నందు డీసీఆర్బీ, ఎస్పీ విభాగాల ఆఫీసులలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో, సమృద్ధిగా, పాడి పంటలతో, ఆనందాలతో తొలతూగాలని, విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది అంతా ఉత్సాహం విధులు నిర్వర్తించాలని, ప్రజలకి కరోనా వైరస్ నుండి రక్షించడానికి కొరకు ఆ భగవంతుడు రక్షణ కల్పించాలని కోరుకున్నారు. ఈ విజయదశమి పండుగను ప్రజలందరూ వారి యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని శ్రీలింగ మహాసంస్థాన పీఠాధిపతి శివనాగరాజు స్వామి పేర్కొన్నారు. మోపుదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాశీలోని శ్రీలింగ మహాసంస్థాన పీఠాధిపతి శివనాగరాజు స్వామి దర్శించుకున్నారు. పీఠాధిపతికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత నాగుపుట్టలో పాలుపోసి తదుపరి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ పీఠాధిపతి శివనాగరాజు స్వామికి స్వామివారి శేషవస్త్రం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని పీఠాధిపతికి ఇచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ దేశంలోని పుణ్యక్షేత్రాలలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఒకటి. లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పీఠాధిపతి వెంట హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రాజులపాటి శివప్రసాద్, చల్లపల్లి జెడ్పీటీసీ కళ్యాణి, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అవినగడ్డ నియోజకవర్గంలో ఎంపీ నిధుల ద్వారా డొంక రోడ్ల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మండలానికి విడుదల చేస్తామని ఎంపీ బాలసౌరి పేర్కొన్నారు. ఘంటసాలలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత వేడుకలలో ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ అవినగడ్డ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, అభివృద్ధికై అవినగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ముఖ్యంగా గ్రామాల్లోని డొంకరోడ్డు అభివృద్ధికై తన వంతుగా ఎంపీ నిధుల నుండి మండలానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా మోపిదేవి మండల పరిధిలోని బండి కోళ్లంక వద్ద కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఎంపీ తెలిపారు. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ చేదోడు వాదోడుగా ఉండాలని ఎంపీ బాలసౌరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ విద్య ద్వారానే ఉన్నత స్థానానికి ఎదుగుతారని భావించి భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని, దానిని కోర్టు ద్వారా అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేయడం హేయమైన చర్యగా ఎమ్మెల్యే అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్యార్డ్ చైర్మన్ కడవకుల నరసింహారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్, అధ్వానంగా ఉందని చెప్పేసి ప్రతి మార్కెటింగ్ యాడ్ లో కూడా కొన్ని డబ్బులు అన్నమాట వాస్తవం. అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏమన్నా ఆ డబ్బుల ద్వారా డొంక రోడ్లు, లింక్ రోడ్లు కానీ వేసుకునేటువంటి అవకాశం ఉంటుందేమో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారుల దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్లి, మరి ఎన్ఆర్జీ స్కీమ్ ద్వారా ఈ మధ్యనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చారు, కన్సర్న్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు, మరి అలాగే ఆయన కూడా కొన్ని రోడ్లు శాంక్షన్ చేశారు. తప్పకుండా ఎంపీ నిధుల ద్వారా రానున్నటువంటి మండలానికి ఒక 2 కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ చేసి మరి ఈ డొంక రోడ్ల విషయంలో తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా బండికొండ లంక దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు. మనకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఏ రకంగా అయితే ఉందో దాదాపు ఒక 3 TMC వాటర్ని నిలుపుకునే విధంగా మోపిదేవి మండలం దగ్గర, మోపిదేవి దగ్గర కట్టాలనేటువంటి ఆలోచన 6 TMC వాటర్తో. మరి 6 TMC వాటర్ అంటే మన నియోజకవర్గానికి కూడా ఎప్పుడు మంచినీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఒక నాబార్డ్ స్కీమ్ ద్వారా తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. మరి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా రిపోర్టు అన్నింటినీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయించారు. మరి పార్లమెంటు సభ్యుడిగా తప్పకుండా ఆ డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి కూడా తీసుకొచ్చే విధంగా మా వంతు కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా బాగుపడాలంటే ఇలా ప్రజలకు మంచి ఉద్యోగాలు రావాలా, ఈడ పిల్లలు అత్యున్నత చదువులు చదువుకున్న ఆర్థిక స్థితి మందులు పిల్లలతో పాటు చదువుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం కూడా మీకు కావాలని చెప్పితే ఇంగ్లీష్ మీడియం వద్దంటా
దాన్ని తీసేయాలంట కోర్టులకు వెళ్తాం అలా చేస్తారు. ఇదంతా మీరు ఎరుగుంది. ఇప్పుడు కొత్త వర్షన్ ఏంటంటే పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ దోసి పెడుతున్నాడు, ఈ రాష్ట్రం అభివృద్ధిలో లేదు, కుట్టుబడిపోతుందని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నారు. నేను ఒక విషయం మీకు చెప్తా, కరోనా వచ్చిన దగ్గర నుంచి భారతదేశం మొత్తం మీద 27 కోట్ల మంది మధ్యతరగతి వాళ్ళు దిగజారిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోయారు. ఎంత దిగజారిపోయారంటే పెళ్లి చేసినప్పుడు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన మంగళసూత్రాలు, తాళిపొట్టు, కాళ్ళకు మెట్టులు, చెవుదిద్దులు, పోగులు, తాకట్టు పెట్టుకుని తిండికి జరిగిన పరిస్థితి అంతా భారతదేశం అంతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పేదవాడికి ఆకలి ఇబ్బంది లేకోకుండా అనేక సంక్షేమ పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆదుకుంటే నాశనం అయిపోయిందండి ఈ రాష్ట్రం. చాలా మంది మాట్లాడుతున్నారు అభివృద్ధి కుట్టుబడిందంట. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి కోర్టుకేసి పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, ఇక మనకి పనికి మనుషులు కూడా దొరకని ఆలోచన చేసిన పెద్దలు దాన్ని కోర్టుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం ఆపడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు వచ్చేయించి ఇంగ్లీష్ ఆపకోకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా పోతుంటే ఏ విధంగా కోర్టుకేసి ప్రతి విషయాన్ని ఆపాలి అని ఆలోచన చేసిన తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మొన్న ఈ మధ్య నాకు సెంటున్నారు ఆ ఇళ్ల స్థలం వేస్తుంటే దాన్ని కూడా కోర్టుకేసి ఇళ్ల స్థలం సాలదని ఆ సవాల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నదానం పరమాత్ముడి సేవతో సమానమని ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అన్నదానం పరమాత్ముడి సేవతో సమానమని లంకిశెట్టి బాలాజీ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని శనివారం మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద గల యానాదుల కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎల్ఐసి ఏజెంట్ చలువాది లీలా దుర్గా కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లంకిశెట్టి బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని, ఆహారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మనం ఎంత దాచుకున్నామో అనేది లెక్కలేకుండా ఎంతమందికి మనం ఉపయోగపడ్డామో, ఎంతమందికి ఆకలి తీర్చగలిగినామో అనేది చూసుకోవాలన్నారు. యానాది కాలనీలో గత 2 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చలువాది వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న యానాదుల కాలనీలో వారి యొక్క జీవన స్థితిగతులు మారలేదని, అందుకు బాధ్యత మనందరిపై ఉందని బాలాజీ అన్నారు. పేదవారికి ఆకలి తీర్చడంలోనే పరమానందం ఉన్నదని చలవాది కోటేశ్వరరావు అన్నారు. తాను సంపాదించిన సొమ్ములో కొంత పేదవారికి పంచడంలో తృప్తిగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో చలవాది కుటుంబ సభ్యులు న్యాయవాదులు తాత గోపి, జి ప్రభాకర్ రావు, తాడేపల్లి రమేష్, నాగరాజ్ మాస్టర్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. కోటేశ్వరరావు గారు ఈరోజు ఈ పేదలందరికీ కూడా ఈ దసరా పురస్కరించుకుని ఆ పెద్దల పేరు మీద మా స్వీటు ఆటు ఇక్కడ కార్యక్రమం పులిహార మా స్వీట్ క్యాస్ట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దసరా పండుగ అందరూ జరుపుకున్నాం, అందరి ఇళ్లలో మరి పిండి వంటలు తిన్నాం, కానీ ఈ పేదవాళ్ళు అంతా కూడా ఆకలితో ఉన్నారని చెప్పి గుర్తించి మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కోటేశ్వరరావు గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం అందరం కూడా మనం తింటాం, మన కుటుంబ సభ్యులు భోజనంతో మా పడుకున్నారా లేదా అది కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉన్నారు, ఎవరు దానికోసం ఎదురు చూస్తారని గుర్తించాలి. అదేవిధంగా కోటేశ్వరరావు గారు మచిలీపట్నం ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సంపాదించిన దాంట్లోనే ఒక 10 పైసలు పేద ప్రజలకి సమాజానికి ఉపయోగపడే విధంగా కోటేశ్వరరావు గారు చేయడం చాలా అభినందనీయం. వాళ్ళ చలవాది కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, మరి వాళ్ళ ఇంజనీరింగ్ చదువుతుంది, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళ అన్నయ్య గారు అందరూ వాళ్ళకి ఇచ్చేసి యానాధికారంలో వీళ్ళందరికీ కూడా మీకంటూ మేము ఉన్నామంటూ సంతోషకరంగా. రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెను కారు ఢీకొట్టడంతో 4 గాయాల పాలయ్యారు. పోలీసులు, మున్సిపల్ శాఖల వారు ఎంత శ్రమించినా పశు యజమానులలో మాత్రం మార్పు రావడం లేదు. 3 స్తంభాల సెంటర్ నుండి కోనేరు సెంటర్కు వెళ్లేదారిలో రోడ్డు మధ్యలో రాత్రివేళలో గేదె రోడ్డుకు అడ్డంగా ఉండడం వలన దీనిని ఒక కారు ఢీకొట్టి సినిమాలో మాదిరిగా పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 4 గాయాల పాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన చుట్టుప్రక్కల వారు కారులోని 4 వ్యక్తులను బయటకు తీసి వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్పేట సీఐ భీమరాజు స్థానికుల సహాయంతో రోడ్డు మధ్యలో బోల్తాపడిన కారును పక్కకు తొలగించారు.
రోడ్డుపై పశువుల సంచారం లేకుండా చేయాలని, వాటిని గోశాలకు తరలిస్తున్నప్పటికీ పశు యజమానులు తమ తీరు మార్చుకోకుండా తేలికగా తీసుకోవడం చింతించవలసిన విషయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.